ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలంటే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ప్రభుత్వ పరం చేయాలని సిపిఎం పార్టీ గాజువాక కమిటీ అధ్యక్షులు సుబ్బారావు డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఈ దోపిడీని అరికట్టాలి అంటే ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులను నిర్వహించి అందరూ బతికే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఆక్సిజన్ మరియు ఇతర మందులు ప్రభుత్వ పరంగా అందుతున్నాయని అలాగే వాక్సినేషన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్వహిస్తున్నారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ పరం చేసి అత్యవసర సేవలు మరియు మందులు సప్లై చేసి ప్రజారోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. కరోనా నియంత్రణ వెంటనే మళ్లీ వాళ్ళకి ఇచ్చేలాగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కరోనా వ్యాధి వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చనిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ చెప్తాం, ఇది వాస్తవం. కరోనా రాకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ వాడండి, తర్వాత శానిటైజర్ వాడండి. అందరూ వాడుతున్నారు, అన్నిటికంటే వాళ్ళు ఫుడ్ కంటే కూడా దానికే ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇన్ని లక్షల కేసులు ఎందుకు వస్తాయి? ఈ వైఫల్యం ఎక్కడుంది? ఈ వైఫల్యం ప్రభుత్వం దాన్ని తీసుకోకుండా ఎలక్షన్లనో లేదా రకరకాలైనటువంటి ఈవేళ 12 గంటల దాకా లాక్డౌన్, 12 గంటల రోజు చాలదా అంటుకోవడానికి? ఎందుకంటే కొన్ని కొన్ని సరైన నిర్ణయాలు చేయకపోవడం వల్ల ఈ కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యం కావట్లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని టీవీల్లో చూస్తున్నాం, కనబడుతుంది స్పష్టంగా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు. ప్రైవేట్ హాస్పిటల్ మీద మేము కేసులు పెడుతున్నాం, జరిమానాలు వేస్తున్నాం, కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ జరిమానా ఎవరికి కావాలి, ఈ కేసులు ఎవరికి కావాలని అడుగుతూ ఉన్నాం. ప్రాణాలు పోతూ ఉంటే ఏ ఆనందయ్య గారు ఏదో మందులు ఇస్తున్నాడు అని అంటే దాని మీద ఈవేళ పెద్ద దృష్టి పెట్టి పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ నిజం చెప్పాలంటే ఒక మనిషి కూడా ఇంతవరకు చనిపోలేదు అక్కడ. మరి రోజు అనేక హాస్పిటల్లో ఎల్లుండి తిరిగి రావట్లేదు. నా పాయింట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వానికి శిశుద్ధి ఉంటే వాళ్ళు వ్యాక్సిన్ ఎవరు ఇస్తున్నారో గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పంచుతుంది. మరి ఈరోజు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా దాదాపు ప్రభుత్వ పరంగానే వస్తున్నాయి. వ్యాక్సిన్ తయారు చేసేది ప్రైవేట్ వారైనా మరి అవన్నీ వీళ్ళు హ్యాండ్ చేసుకుని పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వ్యాక్సిన్ ఎంత పంచారు, అది ఎంత లోపంగా ఉంది, 18 సార్లు దాడిని అందరికీ వేస్తూ ఉన్నారు, ఎక్కడే గెలుగుతున్నారు. ఇదే వ్యాక్సిన్ ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి 12,500 రూపాయలు వసూలు చేసుకోమని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రజలను మోసం చేయడం తప్ప, ప్రజల ప్రాణాలతో చెలగలవాడుకోవడం తప్ప ఇది సరైన వైఖరి కాదు. ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా నరేంద్ర మోడీ కావచ్చు ఎవడైనా కానివ్వండి, ఇప్పుడు ప్రైవేట్ వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లోన్లు తెచ్చి హాస్పిటల్ కట్టి స్టాఫ్ను పెంచుతున్నప్పుడు వాడు ఏం ఆశిస్తాడు? నాకు తెలిసే వరకు కొన్ని హాస్పిటల్ని ఎంక్వైరీ చేస్తే హాస్పిటల్ మూసుకుని దశకు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు కరోనా వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు సంపాదించుకున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారా బలహీనతలకి? నా పాయింట్ ఏంటంటే కరోనా అనేది ఈవేళ వస్తున్నప్పుడు అందరికీ ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ స్వాధీనం చేసుకుని ఒక యూనిఫారంగా కరోనా మీద వైద్యం చేస్తే ఈ దోపిడీ ఉండదు. డబ్బు లేనివాడు చచ్చిపోతున్నాడు, లక్షల రూపాయలు కట్టలేనివాడు చచ్చిపోతున్నాడు. ఇవాళ 104 ఫోన్ చేస్తే అన్నారు, ఎక్కడ వస్తున్నాయి 104లు? పోనీ పెరుగుతున్న పేషెంట్కి అనుగుణంగా ఎంత అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బెత్తలు కానీ? టీవీల్లో పేపర్లో బాగా కనబడచ్చు, అసలు ఏమీ చేయలేదు నేను అంటున్నా.